తెలంగాణ సాధనలో భారత దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేటటువంటి పరిపాలన దక్షుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట చంద్రశేఖర్ రావు గారి యొక్క 67వ వసంతాలు పూర్తి చేసుకొని జన్మదినం జరుపుకున్నటువంటి సందర్భంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు अंदर आह्वाची एनल पड़ग अंदर की आनंद पचे विधा कार्यक्रम एर्पट्ट सोदर् मन राष्ट्र मंत्रिवर्यु तलसान श्रीनिवास यादव गारी मन अंदर तरफ मनस्फूर्ति अभिनंदन शुभाकांक्षलु राष्ट्र देश में मरको एर्पटाई मन कंटे मुझे मन कंटे मुझे एर्पड़ राष्ट्र अभिवृद्धि कार्यक्रम का पेद प्रजक जरपे संक्षेम कार्यक्रम का सारी मन बेरीज वेसकटे इतर राष्ट्र कटे कलवकुंट चंद्रशेखर रायकत्व में तेलंगा साधुक तरवा स्वल्पकाल अभिवृद्धि कार्यक्रम जो అది దేశానికే ఆదర్శంగా ఉన్నాయని చెప్పేసుకొని మనం చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను నూరేళ్ళు జీవించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇదే సందర్భంలో వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తలసాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సాధించుకున్నంత సాధించడం ఒకటి దాని పూర్తి చేయడం ఇంకొకటి తెలంగాణని సాధించుకున్న తర్వాత సదస్సుగా తెలంగాణని సృష్టించడం మన కలగన్న తెలంగాణని స్థాపించడం ఇదన్నిటికన్నా ముఖ్య పని అది ఎవ్వరు చేయలేని పనిగా మనం అనుకున్నాం ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించాలంటే రీకన్స్ట్రక్ట్ చేయాలంటే అంత సాధారణ పని కాదు ముఖ్యమంత్రిలో కూడా తెలిసింది మాటలతో గానీ ఉత్తరాలతో గానీ చెప్పారు మనమంతా చూస్తానే ఉన్నాం కేసీఆర్ గారు సమస్యను చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు మైక్రో లెవెల్ వరకు వెళ్తారు అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఇంగ్లీషులో పర్సుయేషన్ అంటాం వెంటాడతాడు సమస్యను పరిష్కారం చేస్తాడు అది నీళ్ళ సమస్యనా గాని కరెంట్ సమస్య గాని ఏ సమస్యనా గాని తెలంగాణ ప్రజల సమస్యలు సంపూర్ణంగా అర్థం చేసుకొని సూక్ష్మంగా ఆలోచించి సమస్య పరిష్కారం కోసం వెంటాడతాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రానున్న రోజుల్లో పట ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్ది మా చేతుల్లో పెట్టింది ఇప్పుడు ఇంకా సమస్యలు పరిష్కారం చేసే మార్గంలో ముందుకు వెళ్తారు మరి వారికి మనం 67 సంవత్సరాల పుట్టిన రోజు ఈ రోజు मरी इदे विधंगा 100 సంవత్సరాల వరకు తెలంగాణ కోసం ఆరాటపడే వ్యక్తిగా వారు ఉండాలి तो इतने महान लीडर का जन्मदिन है आज सारे तेलंगाना में मनाया जा रहा है खासतौर से हरित आरंभ पर 1 करोड़ जो दरख्त लगाने की बात की है हर जगह दरख्त लगाए जा रहे हैं सब लोग बर्थडे मनाते हैं बहुत से चीफ मिनिस्टर हमारे चीफ मिनिस्टर तेलंगाना को हरा भरा देखना चाहते हैं क्योंकि तेलंगाना लोगों को पोल्यूशन पार्क से साफ सुथरा सांस लेना चाहिए उसके लिए अगर हम झाड़ लगाएंगे तो हमें ऑक्सीजन मिलेगा और पोल्यूशन कम होगा संरक्षण मुख्यमंत्री गारु हरितारंलो भागंगा इप्पटिकी 230 కోట్లలో 210 కోట్ల మొక్కలు నాటడం జరిగింది అడవులని పునర్జీవన కార్యక్రమము హరితారంలో గ్రామాలలో ట్రాక్టర్లతో మంచినీటి సౌకర్యం ఇచ్చి నీటి సౌకర్యం కల్పించి ఆ మొక్కలను రక్షించడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కోటి మొక్కలు నాటి మరి సంతోష్ కుమార్ ఎంపి గారు మరి వారి ఇచ్చినటువంటి పిలుపు ధన్యవాదాలు ఏది ఏమైనా తెలంగాణలో ఒక చరిత్ర ఒక పండుగ వాతావరణం ఉన్నది ఎందుకంటే మనము మన జీవితంలో మన జన్మల కూడా అనుకోలే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందుతదని గౌరవ ఎంఎస్ ప్రభాకర్ గారు 70 సంవత్సరాల సంది కూడా చూస్తున్నాము मन मन 7 సంవత్సరాల సంది మన తెలంగాణ సీఎం అయి గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున మన తెలంగాణను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి
చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇయాల చూస్తే ఎక్కడ చూడవు హరితారం పచ్చగా, ప్రతి గ్రామం కూడా పచ్చగా, ఎక్కడ చూడు నీళ్లు, కాళేశ్వరం నీళ్లు గలగల, ప్రతి పొలాలు పంటలు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమించిన్లు, కళ్యాణ లక్ష్మిన్లు, షాది ముబారక్లు, ఎక్కడ చూడు రైతు బంధు, రైతు బీమా, తెలంగాణ అంతా ఒక పండుగ వాతావరణం జరిగింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.